ఎమ్మెల్యే అయిన తర్వాత బీమా ప్యారీడేస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా, నేను ఎమ్మెల్యే గారు ఏదో అతిథిగా రమ్ముంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6 రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉన్నింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం, నా పైన బలాత్కారానికి పాల్పడ్డాడు. పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నిన్ను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని, నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి బీమా స్పేర్ డెస్క్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం చాలా చేశాడు. చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది. వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు, చాలా మహిళలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, ఇందులో మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పాను. నేను చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను, ఈ చాలామంది మహిళల్ని కాపాడుకుని మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత 6 బీమా స్పేర్ డేస్కు 1:30 వెళ్ళడం జరిగింది.